ఓ ఇంటి ఆవరణలోని బాత్రూంలో ఒకటి కాదు రెండు కాదు 60 పాములు బయటపడ్డాయి. ఈ పాముల్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని ఓ ఇంటి ఆవరణలో మొదటగా రెండు పాములు బయటపడ్డాయి. సూపర్ మ్యాన్ మూవీలో హీరో చేసే స్టంట్ చేయబోయి ఒక 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ నోయిడా పరిధిలోని పార్థలా గ్రామంలో వెలుగుచూసింది. సుర్జీత్ తన మెడకు ఒక గుడ్డను చుట్టుకుని వుడెన్ బాక్స్ నుంచి బయటికి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ బట్ట ముక్క బాక్స్ చివరి భాగంలోనే చిక్కుకోవడంతో అది మెడకు చుట్టుకుంది. దీంతో అక్కడే మృతి చెందాడు ఆ బాలుడు. జమ్మూకాశ్మీర్లోని బారాముల్లాలో మద్యం దుకాణంపై ఉగ్రదాడిని పోలీసులు ఛేదించారు. దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బారాముల్లాలో కొత్తగా ఓపెన్ అయిన వైన్ షాప్ ఉగ్రవాదులు గ్రనేడ్తో దాడి చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అరుదైన ఘనత సాధించారు. 20 ఏళ్లుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతున్న ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు సెట్ చేశారు. 2002లో షారూఖ్ ఖాన్తో కలిసి తొలిసారిగా కేన్స్ రెడ్ కార్పెట్ మీద మెరిశారు ఐష్. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్గా మారాయి. పశువుల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 175 పశు అంబులెన్స్లకు సీఎం జగన్